జ్ఞాపక చేసుకొని రాసుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పే వాక్యం కాదు. అందుకనే రాసుకోవటం చాలా మంచిది. మొట్టమొదట బైబిల్లో రాసిన వాడు ఎవరంటే దేవుడు. ఆయన చేతితో పలకల మీద వ్రాశాడు. ఆయన రాసిన పలకలను మోషేకి ఇచ్చాడు. తర్వాత మోషే రాశాడు. తర్వాత అనేక మంది దేవజనులు రాశారు. మనల్ని ఏం చేయమన్నాడు? మీరు రాసుకోమన్నాడు. యోహానుకు చెప్పాడు ప్రభు ఏమని, నీవు చూసినది కనబడింది పుస్తకంలో రాయమన్నాడు. కాబట్టి పుస్తకం పెట్టి రాయటం అనేటువంటిది వాక్యానుసారం. ప్రకటన గ్రంథం 1:10, 11:11, ప్రకటన గ్రంథం 1:10, 11, నీవు చూసినది పుస్తకంలో రాయి అన్నాడు. పుస్తకం పెట్టి రాయటం అనేటువంటిది మంచి అలవాటు. అందుకని కాన్వకేషన్కి వచ్చేటప్పుడు, యూత్ క్యాంప్కి వచ్చేటప్పుడు, విబిఎస్కి వచ్చేటప్పుడు మీరు నోట్బుక్లు కూడా తీసుకురండి అని చెప్పి అంటారు. అయితే సేవకులకు పాపం తీరికే ఉండదు కనుక వాళ్ళు రాసుకోలేరు, వాళ్ళు నోట్స్ కూడా ఉండదు వాళ్ళకి. అయితే కొద్దిమందికి మాత్రమే నోట్స్ ఉంటుంది సేవకు. నేను కాన్వకేషన్లో పెద్ద సేవకుల దగ్గర కూర్చునేవాడిని. ఫిలిప్ గారి పక్కన, అమృతరాజు గారి పక్కన, అరవిందం గారి పక్కన కూర్చునేవాడిని. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చెప్పే వాక్యము జాగ్రత్తగా నీట్గా వరసన రాసుకునేవాడు. అంత పెద్ద సేవకులు, ఇంటర్నేషనల్ స్పీకర్స్, తర్వాత సార్వత్రిక సంఘానికి పెద్దలు, వాళ్ళు రాసుకోవటం, మనం కూడా రాసుకోకపోతే ఎలాగా? కనుక నేను ఈరోజు వరకు కూడా రాసుకుంటాను. రాసుకోవటం అనేటువంటిది మంచి అలవాటు. టాపర్లు ఎప్పుడు కూడా రాసుకుంటారు. క్లాసులో టాపర్ ఉండాలంటే రాసుకోవాలి, చదవాలా, రాసుకోవాలి, మళ్ళీ చదవాలి. సరే, మన అంశం ఏంటంటే ఇప్పుడు మొదటి సెషన్లో యోహాను సువార్త 1:5, 2:10 అంటే ఈ ఇంటికుల్లేనా ఏం చేస్తుంది? కాబట్టి దేవుని వాక్యం మనకు బాగా నేర్చుకోవాలి. సరే, మన అంశం ఏంటంటే 10:5 అంటే ఈ